అజంటా నియోజకవర్గం పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో అయోధ్యలంక టీడీపీ సర్పంచ్ కడలి కృష్ణవేణి వార్డు సభ్యులతో మంత్రి రంగనాథరాజు సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు. మంత్రిని శాలవాతో సన్మానించారు. సర్పంచ్ కడలి కృష్ణవేణి వార్డు సభ్యులు కష్టపడి పనిచేసే నాయకులని కార్యకర్తలను పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. మంత్రి అయోధ్యలంక వాసులు చిరకాల స్వప్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరలోనే చేపట్టబోతున్నామని అన్నారు. హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 75 కోట్లు ఖర్చు అవుతుందని ప్రపోజల్ రెడీ చేశామని నిధులు మంజూరు కాగానే నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి రంగనాథరాజు హామీ ఇచ్చారు. మీరందరూ వచ్చారని అనుకోకుండా లేట్ అయిపోయింది. నియోజకవర్గంలో ఎవరిని చేర్చుకోలేదు, ఎవరిని కూడా చేర్చుకోలేదు. మన వాళ్ళందరూ ఏంటంటే సీన్ కానించి మన ఈ సీను ఆ సీను కానీ బాలకృష్ణ కానీ సత్యనారాయణ కానీ మీరు పూర్వం మన పార్టీ తరఫునే ఎంపీడీసీకి పోటీ చేశారు, సర్పంచ్ పోటీ చేశారు, చేసి ఓడిపోయారు. కాబట్టి అందరం కూడా గత 6 నెలల నుంచి 7 సంవత్సరం నుంచి మీరు ఎప్పుడైతే వచ్చినా ఇప్పుడు దాకా ఏంటంటే మేము ఉన్నోళ్ళు చాలు మాకు అని దృష్టిలో ఎక్కడ కూడా నియోజకవర్గంలో ఎవరిని మన ఎంపీడీ చేరస్లో కానీ జడ్పీడీ చేరస్లో కానీ ఎక్కడా కూడా ఎవరిని జాయిన్ చేసుకోలేదు. మీరు మా మళ్ళీ వచ్చి మన పార్టీ తరఫునే మన పార్టీ వాళ్ళు కాబట్టి మిమ్మల్ని స్వాగతించి అందరం చేసుకుంటాం. ఏ మనం మీరు కూడా బాలకృష్ణ కానీ సీన్ మీరు అర్థమైందా, మీరు వాళ్ళు కలిసి పనిచేయాలి. ఈ 3 నెలల్లో అన్ని కంప్లీట్ చేస్తారు, అర్థమైందా? ఎందుకంటే రోడ్లు బాగా అర్థం ఇచ్చి అప్పుడు లారీలు వచ్చేస్తాయి కాబట్టి బిల్డింగ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇప్పుడు దేశంలో రాష్ట్రాలు ఎక్కడ ఇవ్వలేదు. రెండోసారి కూడా పిల్ చేశారు మీకు ఇళ్ళతాల ఎక్కడ ఒకసారి ఫిల్లింగ్ ఇస్తారు, రెండోసారి కూడా అవసరం అయితే మళ్ళీ ఇంకోసారి కూడా ఫిల్ చేస్తాను. ఏదైతే మనం ఇళ్ళతాలు పూడ్చామో అవసరం అయితే 2 సార్లు 2 మీటర్లు వేసాం, ఇంకో కూడా అవసరం పూడుస్తారు. ఇవి కట్టిన తర్వాత ఇల్లు